శ్రీకాకుళంలో కాకుండా హైదరాబాద్లో నిర్వహించాలనుకున్నాం. మనకు సిహెచ్ సత్యనారాయణ, సిహెచ్ నాగలక్ష్మి దంపతులు నాకు ఇచ్చినటువంటి గురుదక్షిణని ఇది ఇక్కడ ఒక అనాథ పిల్లల సత్యనారాయణకి విరాళంగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈరోజు రాత్రి వారికి డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు 8వ తారీఖున వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. యామిని ఇచ్చినటువంటి డబ్బులతో, అలాగే అమ్మగారి ఇచ్చిన డబ్బులతో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వత్సమారాధన కార్యక్రమం 18వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. ఈ విధంగా మూడు ప్రదేశాల్లో భక్త సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈసారి శ్రీకాకుళంలో చేసేట దానికి భిన్నంగా హైదరాబాద్లో చేస్తున్నాం. అయినప్పటికీ ఇదంతా కూడా సుందర సత్సంగం శ్రీకాకుళం అనేటువంటి పేరు మీదనే వారికి విరాళాలు ఇవ్వడం కానీ అన్నదాన కార్యక్రమం కానీ జరగడం చేయడం అనేటువంటిది మేము చేస్తూ ఉన్నాం. ఈ విధంగా అందరికీ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పుణ్యం సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మూడు ప్రదేశాల్లో మూడు విధాలుగా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. గాలిని బంధించి హఠించి గాసిల